హాయ్ ఫ్రెండ్స్, టైటానిక్ సబ్మెరీన్ సముద్రంలో మునిగినప్పుడు అందరికీ ఒక అనుమానం తప్పకుండా వచ్చే ఉంటుంది. సముద్రం అంచున మానవుడు సబ్మెరీన్లు నిలవలేనప్పుడు అక్కడ నివసించే జీవులు ఎలా ఉంటాయి? వాటికి ఏమైనా ప్రత్యేకమైన శరీర భాగాలు ఉంటాయా? అవును, ఆ జీవులకి వాటి శరీరాకృతి, శరీర నిర్మాణం, కణజాలం, శరీరంలోని రసాయనాలు ఇవన్నీ లోపల ఉండే ప్రెజర్ని అలాగే చీకటిని తట్టుకునేందుకు సహకరిస్తాయి. సహజంగానే ఈ జీవులు అలాంటి శక్తిని కలిగి ఉంటాయి. మరియానా ట్రెంచ్ గురించి మీరు వినే ఉంటారు. 11 కిలోమీటర్ల లోతు, 8 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ ట్రెంచ్లో కనీసం 1% కూడా సూర్యకిరణాలు తగలవు. అక్కడ కూడా కొన్ని రకాల చేపలు ఆ చీకటిని, ప్రెజర్ని తట్టుకునేలా ఉండే జాతులు ఉన్నాయి. భూమిపై ఉండే సకల జాతులు, మానవులు, చెట్లు, చేమలు, జంతువులు అన్నీ సూర్యరశ్మిని ఎలాగైతే ఉపయోగించుకుంటాయో అలాగే సముద్రం పైన తేలియాడే చేపలు, ఇతర జాతులు కూడా ఉపయోగించుకుంటాయి. కానీ సముద్రం లోపల ఉండే కొన్ని ప్రత్యేక రకాలైన చేపల జాతికి చెందిన జీవులు 16 ఏనుగుల మీద పడితే ఎంత ప్రెజర్ అయితే ఉంటుందో అంత ప్రెజర్ని తట్టుకోగల శక్తి కలిగి ఉంటాయి. అవును, మీరు వింటున్నది నిజమే. ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అది కూడా 24 గంటలు అలాగే ఉంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, 16 ఏనుగులు మీ శరీరంపై ఒక్కసారిగా నిలబడితే ఎలా ఉంటుంది? ఇంకేముంటుంది? అసలు మాట్లాడుకోవడానికి, ఉండడానికి మనిషి కాదు కదా, కనీసం మాంసపు ముద్ద కూడా దొరకదు. అలా ప్రతి భాగం శరీరంలో నుంచి వెలికి వచ్చి పచ్చడి పచ్చడి అయిపోతుంది. కానీ సముద్రం లోపల అంత ప్రెజర్ని తట్టుకోగల చేపలున్నాయి. అది ఎలా సాధ్యం? అది ప్రకృతికి మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఇదంతా సముద్రం లోపల లోతున ఉన్న సంగతి. మరి అంతకన్నా కిందకి, అంటే భూమి పొరలలో ఇంకా కింద ఉన్న పాతాళంలో విషయమేంటి? మీరంతా వినే ఉంటారు కదా, దాదాపు 90% భూమి లోపల ఇంకా మనకి తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయని. వాటి గురించి ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి పాతాళలోకంలో కూడా అలాంటి జీవులు ఉంటాయా అంటే, అక్కడ ఉష్ణోగ్రతని వాతావరణంలో తట్టుకోగల జీవులు ఉండి ఉంటాయా? భూమి లోపల పాతాళంలో మనం కనీసం 1% కూడా తెలుసుకోలేకపోతున్నాం. కానీ భూమి లోపల నుంచి బొగ్గును తవ్వుతున్నాం, పెట్రోల్ తీస్తున్నాం, అలాగే బంగారాన్ని కూడా తవ్వేస్తున్నాం. కానీ ఇంకా ఎంత మిగులుందో, అసలు ఎంత ఉందో అది మాత్రం మనకు తెలియడం లేదు. కేవలం భూమి లోతున 12 కిలోమీటర్లు మాత్రమే మనం తెలుసుకోగలిగాం. కేవలం 12 కిలోమీటర్లు భూమి మధ్యలో, అంటే సెంటర్ పాయింట్లోకి మనం చేరుకోవాలి అంటే 1802 మైల్స్ ప్రయాణం చేయాలి. అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ప్రయాణం చేయడం అసాధ్యం, తెలుసుకోవడం కూడా దాదాపు అసాధ్యమే. కనీసం భూమి యొక్క కోర్ను చేరుకోవడానికి కూడా ప్రయత్నించలేం. కేవలం 12 కిలోమీటర్లు, అది కూడా అక్కడ ఉండే వాయువుల వల్ల వచ్చే శబ్దం, అలాగే కొన్ని పొరల్లో ఉండే శబ్దాల వల్ల 12 కిలోమీటర్లైనా మనం తెలుసుకోగలిగాం. ఒక గుంటలా ఏర్పడిన ప్రాంతాన్ని మాత్రమే ఇప్పటి వరకు మనం అన్వేషించగలిగాం. అది కూడా పూర్తిగా సాధ్యం కాలేదనుకోండి. ఇంకా వాటి మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సైన్స్ తెలిసిన వాళ్ళు సహజ వాయువులు పాతాళంలో ఉన్నాయని నమ్మితే, కొంతమంది అతీత శక్తులు భూమి లోపల పాతాళంలో ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోవాలని అన్వేషిస్తారు. అంటే భూమి లోపల పాతాళంలో అనేక రకాల జాతులు ఉన్నాయని, అసలు మరో ప్రపంచమే ఉందని, భూమిపై మనం చూస్తున్న మానవులు, ఇతర వృక్షజాతులు, జంతువులు, అలాగే సముద్రం లోపల 16 ఏనుగుల ఒత్తిడిని తట్టుకోగల చేపలు, ఇవన్నీ పాతాళంలో ఉన్న జీవరాశికి ఏమాత్రం సరితూగవని నమ్ముతారు. మన హిందూ ధర్మంలో పాతాళలోకం గురించి వివరించబడింది. చాలా విషయాలు అందులో పొందుపరిచారు. అందులో పాతాళంలో 7 డైమెన్షన్లున్నాయని, వాటిలో దానవులు, మృత్యువు 4 ఉన్నాయని అంటారు. పాతాళాన్ని అండర్వరల్డ్ వాటర్గా అభివర్ణించారు. చాలా సినిమాల్లో మనకి పాతాళలోకంలో వింత వింత వ్యక్తులు ఉన్నట్టుగా, వింత వింత జంతువులు నివసిస్తున్నట్టుగా చూపించారు. మనకు తెలిసిందే 12 కిలోమీటర్ల వరకు రాడార్ అంతవరకే చూపిస్తుంది, అంతవరకు మాత్రమే గుర్తిస్తుంది, అంతకన్నా కిందికి వెళ్లలేదు. మరి 12 కిలోమీటర్లలోనే ఇంత ప్రత్యేకమైన ప్రపంచం ఉంటే ఇంకా కింద ఏముంటుంది అన్న ఆలోచన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కదా. అయితే ఎటువంటి శాస్త్రీయ నిదర్శనం ఇందుకు లభించలేదు. ఎవరూ దీని గురించి చెప్పలేదు. నిజంగానే అక్కడ ఏం ఉండుంటుంది? చిలీలోని శాన్జోసి మైన్ కూలిపోయింది. అందులో నుంచి చాలామందిని బయటికి పంపించేశారు. కానీ 33 మంది భూమి లోపల ఇరుక్కుపోయారు. వారంతా భూమికి 1 కిలోమీటర్ లోపల ఇరుక్కుని ఉండిపోయారు. కానీ వాళ్లను కాపాడడానికి రెస్క్యూ టీంకి ఎంత సమయం పట్టిందో తెలుసా? 69 రోజులు. మీరు విన్నది నిజమే. 69 రోజుల తర్వాత వారిని గుర్తించగలిగారు. ప్రపంచ చరిత్రలో ఎక్కువ సమయం తీసుకున్న రెస్క్యూ ఆపరేషన్ ఇదే. ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇళ్లకు పరిశ్రమలకు ఉపయోగించే మట్టి ఇసుక ఇక వచ్చే తరాలకు ఉంటుందా ఉండదా అన్నది కూడా సందేహంగా మారింది. మనం మాట్లాడుతోంది సముద్రంలోనో నదుల్లోనో ఉండే ఇసుక గురించి కాదు, భూమి లోపల నిర్మాణాలకు ఉపయోగించే ఇసుక మట్టి గురించి. దీనికి సంబంధించి చాలా జర్నల్స్లో నివేదికలు, రిపోర్ట్లు కూడా ఉన్నాయి. వీలైతే ఒకసారి వాటిని పరిశీలించండి, మనకి విషయం ఏంటో అర్థమైపోతుంది. మీకు తెలుసా, మన ఊపిరితిత్తులకు కూడా వాసన ఉంటుందని, మనం పుట్టిన దగ్గర నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. మన మెదడుకి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి సంబంధించిన వాసన అప్పుడే తెలిసిపోతుంది. కానీ మనకు రోజూ అలవాటైన వాసనల్ని మన మెదడు పట్టించుకోదు, అలాగే ఊపిరితిత్తులు వెదజల్లే వాసన కూడా పట్టించుకోదు. ఇదే విషయాన్ని కొన్ని నివేదికలు కూడా ఈ మధ్య ప్రచురించాయి. లంగ్స్లో కూడా ఓల్ఫాక్టరీ లోబ్స్, వాసన గ్రంథులు ఉన్నాయని, అవి మన మెదడుకు చేరుతాయని నిరూపితమైంది. మనం చిన్నప్పటి నుంచి క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు అని చాలా పుస్తకాల్లో చదివే ఉంటాం. అయితే ఆ మాట పక్కన పెడితే మొట్టమొదటిసారిగా 1677 యూరప్లో డైనోసార్ల అవశేషాలు లభ్యమయ్యాయి. మరి క్రిస్టోఫర్ కొలంబస్ చనిపోయింది 1506. అతనికి బహుశా డైనోసార్లు లాంటి జీవులు భూమి మీద ఉండేవి అనే సంగతి కూడా తెలిసి ఉండకపోవచ్చు. 1677 తర్వాతే డైనోసార్ల గురించి ప్రపంచానికి తెలిసింది. అంత పెద్ద జంతువులు భూమిపై నివసించాయని, వాటితో పాటు కొన్ని కోట్ల జీవులు ఉన్నాయన్న సంగతి అప్పుడే ప్రపంచానికి అర్థమైంది. సైన్స్కి సంబంధించిన ఇలాంటి ఎన్నో రహస్యాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏమేం తెలుస్తాయో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.